పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 17 కొత్త గ్రామాల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని వెల్లడి, ప్రతిపక్ష నేత చంద్రబాబు రామాగ్రహానికి గురికాక తప్పదని స్పష్టీకరణ. నాలుగో డిజన్ లో 25 లక్షల వ్యయంతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన వైసీపీ నేత దేవినేని అవినాష్, జగన్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని వ్యాఖ్య, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పునరుద్ఘాటన. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు, భారీ ఎత్తున నగదు వాహనాల స్వాధీనం, మంత్రి నాని అనుచరులే దీనికి సూత్రధారులని ఆరోపించిన మాజీ మంత్రి దేవినేని ఉమ. తెలంగాణకు సంక్రాంతి సీజన్లో 200 అదనపు సర్వీసులు, టీఎస్ఆర్టీసీ ఏటీఎం శ్యామ్ సుందర్ వెల్లడి.